తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో బుధవారం నాడు అదృశ్యమైన పూజిత అనే బాలిక ఈరోజు ఉదయం చదలవాడ కాలువలో శవమై కనిపించింది. వీరవరం నుంచి చదలాడ మేనమావ పెళ్లి కోసం వచ్చిన పూజిత బుధవారం ఉదయం చాక్లెట్లు కొనుక్కోవడానికని వెళ్లి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతుండగానే పూజిత కాలువలో శవమై కనిపించడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రైట్, పెద్దాపురం డిఎస్పీ రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజశేఖర్ గారు, ఏం జరిగిండొచ్చు? పాప ప్రమాదవశాత్తు కాలువలో పడిందా? ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు, లేకపోతే ఎవరి మీద అనుమానం ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారా? పాప 17 ఫిబ్రవరి నుండి మార్నింగ్ 11 o'clock టైంలోనే ఒక షాప్కి వెళ్ళి పాప కొన్ని ఐటమ్స్ కొనుక్కుందండి. ఒకటి వెళ్ళింది. మా ఎంక్వైరీలు కూడా ఆ విధంగా వాళ్ళు చెప్పారు. తర్వాత నుంచి ఆ పాప కనపట్టలేదండి. ఈ పాప అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారండి. వాళ్ళ ఇంటి ఎదురుకుండా రోడ్డు ఆపోజిట్ గా కెనాల్ ఉంది, ఏలూరు కెనాల్ ఉంది. అయితే ఆ రోజు నుంచి కనబడలేదు అని చెప్పేసి చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు కొంతమంది మంత్రాలు వేయిస్తే వాళ్ళేమో ఎవరో తీసుకెళ్లిపోయారన్నట్టుగా మంత్రాలు వేసేది చెప్పారు. దాని మీద ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని వాళ్ళు అనుమానపడ్డారు. ఆ విధంగానే ఎంక్వైరీ చేయడం జరిగింది, కానీ ఎటువంటి సమాచారం దాని గురించి లేదు. అయితే ఈ రాత్రి ఈ పాప తాలూకా శవం అదే కెనాల్లో కొంత దూరంలో దొరికిందండి. ఆ పాప శవాన్ని తీసి ఇప్పుడు ఇంకో పంచాయతీ జరిపి ఇంకో చేస్తున్నాము. అయితే ఎవరి మీద అనుమానం ఎవరైనా చేసి ఉండొచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము కేసు నమోదు చేసి అనుమాన ముందుకనే చేసి దర్యాప్తు చేస్తున్నాం అండి. పోస్ట్ మార్టం అయిన తర్వాత మిగతా సాక్ష్యాల ఆధారంగా పూర్తి వివరాలు తెలుస్తాయండి. రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి.